ఎప్పుడైతే సరైన మెజర్మెంట్ స్కేల్ ఉండాయో అప్పుడు జ్ఞానార్జన సరిపోదు మనకు భౌతిక జ్ఞానం ఎంత అవసరమో ఆధ్యాత్మిక జ్ఞానం అంతనే అవసరం ఆధ్యాత్మిక జ్ఞానము పనికిరాని జ్ఞానముగా మనం పరిగణన చేసుకున్నాం ఎందుకయ్యా ఆత్మ ఎందుకు పరమాత్మ ఎందుకు ఇవన్నీ విషయాలు ఏవైతే చదువుకుంటామో దానికోన ఒక ఉద్యోగం దొరుకుతుంది ఉద్యోగంతోని జీవనం నడుస్తుంది కానీ ఉద్యోగంతోని జీవనం నడవది అన్నముతోని జీవనం నడుస్తుంది నీలతోని జీవనం నడుస్తది గాలితోని నీ జీవనం నడుస్తది నువ్వు ఉద్యోగంతోనే ఏదైతే జీవనం నడుస్తా అనుకున్నావో నువ్వు అదే అక్కనే పొరపాటు చేసినావో ఉద్యోగంతోని జీవనం నడవదు కాబట్టి దేని ద్వారా ఈ లోకానికి సుఖం దొరకదో అది అట్వాలోచు అందుకే ఎర్విన్ ష్రోడింగర్ ఏమంటాడే సమ్ బ్లడ్ ట్రాన్స్మిషన్ ఇస్ మస్ట్ ఫ్రమ్ ద ఈస్ట్ టు ది వెస్ట్ టు సేవ్ వెస్టర్న్ సైన్స్ ఫ్రమ్ ద స్పిరిచువల్ ఎనీమియా ఎంత గొప్ప మాట అన్నాడు ఇక్కడ ఉన్న ప్రజలన్నా చాలా సంతోషించే వాళ్ళం కానీ ఆయన ఏమంటున్నాడు అంటే ఈ పాశ్చాత్యుల యొక్క ఏదైతే సైన్స్ ఉన్నదో దానికి ఏది కొరత ఉందంటే వాళ్ళకు స్పిరిచువల్ ఏదైతే ఆధ్యాత్మికమైనటువంటి విజ్ఞానం ఉందో దాని నుంచి ఎనమిక్ ఎనమిక్ అయినట్టు బలహీనమై ఉన్నారు ఎంతవరకు ఈ విజ్ఞానంకు ఆధ్యాత్మిక తత్వం చేకూడదో అంతవరకు ఈ యొక్క విజ్ఞానము చాలా బలహీనంగా పరిగణన చేయబడుతుంది అదే విధంగా ఋషి దయానందుల వారు మనకు వేద భాషల్లో చూడండి శిల్పకళ శిల్పకళ అని ఎన్నో ఎన్నో మంత్రాలకు అగ్నితోని శిల్పకళ వాయుతోని శిల్పకళ విద్యుత్తుని శిల్పకళ అంటే శిల్పకళ అంటే అర్థం అంటే టెక్నాలజీ కాబట్టి టెక్నాలజీ గురించి చాలా చాలా వాళ్ళు రాశారు ఎప్పటి వరకైతే ఆధ్యాత్మిక తత్వానికి టెక్నాలజీ చేకూరదో అప్పటి వరకు అది కూడా చాలా అసంపూర్ణమైనటువంటి మనకు ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ కంప్యూటర్ సైన్స్ ఇదంతా కూడా అంతనే అవసరం ఎంతనే ఆధ్యాత్మికం అవసరం ఒకటి ఉంది ఇంకొకటి లేదంటే ఒక కాలం మీద నడవడం ఎంత భయంకరమో అదే విధంగా రెండుని తీసుకోకపోవడం అంతనే భయంకరమైనటువంటి కాబట్టి మనకు గురుకులాలలో చాలా అద్భుతమైన విద్యా విధానం ఇస్తారు ఆ విద్యా విధానం ద్వారా వేదమైనటువంటి గొప్ప శాస్త్రం చదువుతాం కానీ ఆ వేదంలో నుండి వెతకడానికి మనకందరికీ తెలుసు మనం చాలా మంచి చెప్పుకుంటాం ఏంటంటే భారతీయులే ప్రాచీన కాలంలో ప్రపంచమంతా కూడా వేదములు ప్రచారం చేశారు అని అంటాం ఆ వేద ప్రచారము ద్వారా ఏదైతే ఈ రోజు మనకు వాళ్ళు చేసినటువంటి విజ్ఞానం ఉందో అది ఎందుకు స్వీకరించదు కాబట్టి ఆ వాళ్ళు చేసినటువంటి ఫిజిక్స్ కావచ్చు కెమిస్ట్రీ కావచ్చు విద్యుత్ శక్తి కావచ్చు అది ఎంతో నీళ్లు తీసుకోవడానికి ఏదైతే మోటార్ ఉందో కరెంటు యొక్క వ్యవస్థ నీకు కారు కానీ నీకు బస్సు కానీ నీకు ట్రైన్ కానీ ప్రతి ఒక్కటి జీవనం యొక్క విధానంలో ఈ టెక్నాలజీ లేనటువంటి జీవనం ఎక్కడ జీవిస్తామో ఆలోచించండి కాబట్టి ఇంతవరకు మన గురుకులాలలో ఈ టెక్నాలజీని ఈ విద్యా విధానంలో చాలా చాలా మనం వదిలేసుకున్నాం కానీ ఋషి దయానందుడు మటుకు తన యొక్క వేద భాషలలో ఎక్కడకు ఈ విధంగా రాయలేదు కేవలం మన గురుకులములలో ఇంతనే విద్య ఇవ్వాలని ఎక్కడ రాయలేదు కానీ ఋషి దయానందుడు చాలా చాలా దూరదృష్టి గల వారికి తెలుసు ఈ రోజు ప్రపంచంలో ఏ విద్య ఎంత ఉన్నది దానికి ఏమేమి అవసరం ఉన్నదో చాలా తెలుసు అందుకే మనం రెండింటి యొక్క విద్యలను కలిపితే జ్ఞాన విజ్ఞానాలతోని ఒక సరైన మానవ నిర్మాణం చేయగలుగుతాం సరైన సమాజ నిర్మాణం చేయగలుగుతాం ఒకవేళ రెండింటిలో ఏదొకటి వదిలినా మనం అసంపూర్ణం అవుతామో దానితోని మనం చాలా భయంకరమైన కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ఒకవేళ ఇంతవరకు నడిపించిన విద్యాలయాలు ఏదైతే గురుకులాలు ఉన్నాయో అదే ఇంకా దేశమంతా నిండిపోయినాం అనుకోండి కానీ మనము ఇతర విద్యాలయాలు నేర్పించే విద్యను మనం స్వీకరించామని పట్టుబట్టామనుకోండి అప్పుడు ఏమయ్యేదంటే నీకు నీళ్లు తాగడానికి అనుకూలంగా ఉండేది కాదు పరిస్థితి నువ్వు మోటార్ పెట్టుకునేవాడవు కాదు కారు నడిపించేవాడవు కాదు బస్సులో పోయేవాడవు కాదు ట్రైన్లో పోయే వాళ్ళు కాదు ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు ఫ్యాన్ ఉండేది కాదు ఏసీలు అయితే అనవసరమే కానీ ఏసీలు ఉండేవి కావు ఏది కూడా ఏ సాధనం లేకుండా జీవించగలిగే పరిస్థితి ఉండేదా మనం కాబట్టి ఈ రెండింటి యొక్క కలిగ ఏదైతే ఈ విజ్ఞానం ఉందో స్వయంగా పాశ్చాత్యులు ఏమంటున్నారంటే ఒకవేళ భారతీయులు మనకు వేదం యొక్క విజ్ఞానం భారతీయుల మీద ఎప్పటికీ కూడా రుణపడి ఉంటారు పాశ్చాత్యులు అని చెప్పగలిగాడు వాల్టీర్ ఏమంటాడంటే ఐఎమ్ కన్విన్స్డ్ ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ డౌన్ టు అస్ ఫ్రమ్ ది బ్యాంక్స్ ఆఫ్ గంగా ఏదేది మనకు దొరికిందో అదంతా కూడా
గంగా ఒక ఒడ్డు నుంచి దొరికినాయి అని చెప్పాడు. గంగా ఒడ్డు నుంచి ఎందుకు దొరికినాయి? ఎందుకంటే ఈ రోజు కూడా చూడండి ఎన్ని తీర్థస్థానాలు ఉన్నాయో, ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయో, అన్ని గంగ ఒడ్డులనే చాలా కనిపిస్తాయి. ఈ రోజు ఆశ్రమాల లాగా రెండు ప్రవచనాలు చేసేసి ఇంకా మా యొక్క జీవితం సంపూర్ణమైంది అనుకునే ఆశ్రమాలు కావాలి. అక్కడి నుంచి భాస్కరాచార్య ఎల్లుడు వెళ్ళాడు, ఒక ఆర్యభట్టుడు వెళ్ళగలిగాడు, ఒక నాగార్జును వెళ్ళగలిగాడు, ఒక యాస్కుడు వెళ్ళగలిగాడు. ఎంతో మంది వైజ్ఞానికులు ఉన్నారో ప్రాచీనం నుంచి ఆధునికం మొదలు వరకు అందరూ కూడా ఆశ్రమ వ్యవస్థ నుంచి, గురుకుల వ్యవస్థ నుంచి చాలా గొప్ప గొప్ప వైజ్ఞానికులు వెళ్ళారు. మనం ఏం చేశామంటే మన విజ్ఞానమును మనం చదవలేదు. ఇక్కడే ఏ విద్యా విధానమైనా కావచ్చు, స్కూల్స్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, భాస్కరాచార్యుని గణితం చదివించలేదు. ఆర్యభట్టుని యొక్క రసాయన శాస్త్రం మనం చదివించలేదు. ఆర్యభట్టుని యొక్క సూర్య సిద్ధాంతం చదివించలేదు మనం. అదే విధంగా నాగార్జుని యొక్క రసాయన శాస్త్రం చదివించలేదు. నాగార్జుని యొక్క ఆయుర్వేద శాస్త్రం చదివించలేదు. చరకుని చదివించలేదు. సుశృతిని చదివించలేదు. ఏ విధమైనటువంటి ప్రాచీన ఋషుల యొక్క జ్ఞానము ఏదైతే విజ్ఞానంతో కూడి ఉన్నదో, ఏదైతే మనకు డే టు డే లైఫ్ లో పనికొచ్చేది ఉన్నదో అవన్నిటిని కూడా మనం చదివించలేదు. కాబట్టి ఒకవేళ చదివించి ఉంటే మనకు పాశ్చాత్యుల మీద ఆధారపడే అవసరం ఉండేది కాదు. మనమే ఎన్నో ఆవిష్కారాలు చేసే వాళ్ళము. ఎంతో విజ్ఞానము మొదటి నుండి ఈ దేశంలో ఉన్నదని నిరూపించుకునే వాళ్ళము. ఆ నిరూపించుకొని ఈ రోజు కూడా మనము జ్ఞానానికి శిరోమణి అయి ఉండేవాళ్ళం. కాబట్టి ఈరోజు మన ముందు చాలా గొప్ప సమస్య ఉంది. ఎవరైతే పాఠశాలల్లో చదివించే వాళ్ళు తల్లులు తండ్రులు ఉన్నారో, ఎంత విచిత్రం అంటే మన పిల్లలు, మన ధనము, మన యొక్క వ్యవస్థ, మన యొక్క సర్వము మనము మనమే ఇస్తాం పాఠశాలలకు. మనం ఎప్పుడు అడగము మా పిల్లలకు మీరేం చదివిస్తున్నారు, ఎందుకు చదివిస్తున్నారు, ఎందుకు ఇది చదివించలేదు అని అడిగేంత సత్తా లేదు మన తల్లిదండ్రులకు. అంటే ఎంత బలహీనమైపోయింది తల్లిదండ్రులు, ఎంత బలహీనమైపోయింది సమాజం. ఎందుకు బలహీనమైంది? కాబట్టి తల్లిదండ్రులకే తెలియదు ఏమి చదివించాలి, ఏమి చదివించద్దు అది తెలియదు. కానీ ఎంత హాయిగా మనం సంస్కారం చేసే సమయంలో చెప్తాం ఏమంటే భూస్వయీ దధామి, భువస్వయీ దధామి, స్వస్వయీ దధామి. ఎంత గొప్ప మంత్రాదేవతం సంస్కారాలను సంస్కారాలుగా చేస్తాం, కానీ ఆ సంస్కారం వెనుక ఉన్నా ఏదైతే జ్ఞానం ఉందో దానిని ఆస్వాదన చేయం. నాయనా నీకు అప్పుడే పుట్టినటువంటి కొడుకుకు తండ్రి అంటున్నాడు భూస్వయీ దధామి. నాయనా నీకు ఈ భూలోకం యొక్క జ్ఞానం అంతా, ఈ తేనె ఎంత మధురంగా ఉందో అంత మధురంగా నీకు తినిపిస్తానరా. భువస్వయి దదామి, ఈ అంతరిక్షంలో ఎంత జ్ఞానం ఉందో ఆ అంతరిక్ష జ్ఞానం కూడా నీకు తినిపిస్తాను. స్వస్వయి దదామి, ఏదైతే జూలోకము, అంతరిక్షము, భూలోకము, మూడు లోకాల భూ భువస్వ సర్వంత్వయి దదామి, ఈ మూడు లోకాల జ్ఞానము నీకు మధురంగా తినిపిస్తానని తల్లిదండ్రులు అనేవారు. అటువంటి తల్లిదండ్రులు ఈరోజు ఎక్కడ మాయమైపోయారు? ఎక్కడికి పోయింది మన సంస్కృతి? దేనిని మనం సంస్కృతి అనుకుంటున్నాము? ఏది మన సంస్కృతి అనుకుంటున్నాము? కేవలం సంస్కారాలు చేయడమే మనకు సంతోషం అయిపోయింది. కానీ భారతీయ సంస్కృతి పాఠశాలల నిర్మాణం కాదు, గర్భశాలల నిర్మాణం. అయితే ఎప్పుడైతే గర్భిణీ స్త్రీ మనం సంస్కారం చేస్తామో అక్కడనే అంటుంది సుపర్ణోసి గరుత్మాన్, నాయనా నువ్వేమైనా పుట్టేవాడ ఉన్నావో నువ్వు సుపర్ణహ అసి, నువ్వు మంచి రెక్కలు. కర్ణం అంటే కర్మ, పర్ణం అంటే రెక్క కూడా. కాబట్టి సుపర్ణోసి, నువ్వు శ్రేష్ఠ కర్మ చేసేటటువంటి గరుత్మాన్ ఉన్నావు. గరుత్మాన అంటే శ్రేష్ఠ ఆత్మ ఉన్నావు. గరుత్మాన్ అంటే గరుడు పక్షి కూడా ఉన్నావు. ఏ విధంగా అయితే గరుడ పక్షి చాలా మంచి రెక్కలు గలది, జూలోకానికి ఎగరగలుగుతుందో అటువంటి నువ్వు కూడా త్రివృత్త శిరహ, నీ శిరస్సు ఏదైతే ఉన్నదో జ్ఞాన కర్మ ఉపాసనతోని యుక్తమైనటువంటి నీ శిరస్సు స్థూల ఆత్మ. నీ ఆత్మ ఏదైతే ఉందో అది ఋగ్వేదమైంది. అట్లనే చూసి అంగాన్ని, యజుర్వేదం యొక్క అంగాలు నీవు ఉన్నాయి. కాబట్టి అంగ ప్రత్యంగాలన్నీ కూడా నీ యొక్క స్వరూపమై ఉన్నాయి. జీవాత్మకు చెప్తున్నాడు ఏదైతే గర్భంలో ఉన్నాడు. అటువంటి నువ్వు బయటకు వచ్చి ఏం చేయాలి? దివంగత స్వహ, ఏ విధంగా అయితే ఈ పక్షి ఈ అంతరిక్షంలో స్వేచ్ఛగా తిరగగలుగుతుందో, ఎగరగలుగుతుందో నాయన, ఈ అజ్ఞానమనే అంతరిక్షంలో, అజ్ఞానమనే అవకాశంలో నువ్వు స్వేచ్ఛగా ఎగిరేవాడవు కా, అందుకే నిన్ను కంటున్నాను నాయన. నువ్వు వచ్చి అజ్ఞానంగా ఉండేవాడమని నేను కనడం లేదని చెప్పబడింది. దానికి సుశృతుడు ఎటువంటి సంతానం ఇవ్వాలి, ఏ విధమైన భోజనం చేయాలి, ఏ విధమైన ఆహార వ్యవహారాలు చేసుకునాలి, ఇవన్నీ రాశారు. ఒక చిన్న చరకుడు ఒక మంత్రం చెప్తాడు, ఏమని ఒక సూత్రం చెప్పిన ఏమంటే గర్భిణి స్త్రీ ఆవుని నిరంతరం తీసుకుంటే చాలా విజ్ఞానంతో కూడినటువంటి పిల్లలను కనగలుగుతుంది అని. దానికి అనే చెప్తా స్మృతి బుద్ధి అగ్ని శుక్రోజహ కఫమీదో వర్ధనం,
ఏ తల్లి అయితే నిరంతరం కొడుకులకు ఏదైతే ఊపర ఉన్నటువంటి ఆవునదో మన దేశివాలి ఆవుందో ఆ ఆవు నెయ్యి ఒకవేళ తినిపిస్తే ఆ సంతారము చాలా స్మృతితోని అంటే మెమరీ పవర్ తో ఉంటది బుద్ధి గ్రాస్పింగ్ పవర్ ఉంటది అగ్ని మంచి ఆకలి గలవారు పుడతారు ఈ మూడు లేవు ఈ రోజు సంతానానికి మీరు చూడండి వాళ్ళకు మెమరీ పవర్ లేదు తల్లి 10 సార్లు చెప్తది ఒక చిన్న పుస్తకం చదివించడానికి కొన్ని గంటలు ఆమె చదివించినా చదువురాదు తన చదివిస్తే స్కూల్లో చదివిస్తారు మళ్ళీ ట్యూషన్ అంటారు మళ్ళీ ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక మామూలు చదువుకు ఇన్నిసార్లు నాయన చదువుకో 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 ఒకటి తల్లి నోటి నుంచి పిల్లలు వింటారు చదువుకో ఇంకొక విషయం విన్నారు ना देवड़ी यानी संध्य चेय ना जपम चयि नीक आ प्राणायाम चयि आसना इवन चल चोटे पाठ ने अट्ठावे मूर्खम व्यवस्था वो आव पाल आव नयि तीन पिल तापी अदे विधा समाज निर्माण से गोरक्षण से इन पाड़पैनो दाखी मूल में गोमातने गोव रक्षे यज्ञ रक्षिंपड़ी गोव रक्षे अन्न रक्षिंपड़ी गोव रक्षे जलम रक्षिंपड़ी गोव रक्षे पृथ्वी रक्षिंपड़ी गोव रक्षे मन वातावरण शुद्ध गोवे వేదమంటుంది శాస్త్రమంటుంది దావు యజ్ఞస్య తావుకం ఆవే యజ్ఞం యకము దావు యజ్ఞస నేత్రం ఆవే యజ్ఞం యొక్క నేత్రం ఉంది ఆవే యజ్ఞం యొక్క స్వరూపం ఉంది కాబట్టి అటువంటి గోమాతను గోవుని రక్షించండి ఆరోగ్యాన్ని రక్షించుకోండి మంచి జ్ఞానవంతులు కాండి జ్ఞానమును ఆచించేటటువంటి వ్యవస్థ చేసుకోండి మీ అందరానికి అంకితం చేసుకున్నటువంటి వారు కాబట్టి వారి అధ్వర్యంలో తప్పకుండా ఈ చిన్నారులు ప్రకాశించి దేశానికి సమాజానికి వారి కుటుంబానికి ఉపయోగపడతారు అని అనుకుంటాను అంశం స్వామీజీ గారు అదే విధంగా గౌరవనీయులు పెద్దలు కోచిలు మాతా నిర్మలా యోగార్తి గారు ఆచార్య భవపూతి జీ ఆచార్య నీరాజా జీ ఆచార్య డాక్టర్ వసుధా శాస్త్రి ఆచార్య అరవింద్ శాస్త్రి జీ ఔర్ భీ జో హై ఆచార్య జ్యోతిశ్రీ జీ హై ఓం ప్రకాష్ జీ ఆచార్య జిత్నీ భీ యహాన్ పర్ విద్వద్గణ ఉన్ సఖీ కో साथ ही साथ जो है आर्य समाज के बहुत से प्रमुख लोग यहाँ पर आए हुए हैं चाला मंदी आर्य समाज के प्रमुख इकड़ वेसर आर्य प्रतिनिधि सभा महामंत्री ने श्री हरिकृष्ण वेदालंकर गारु अदे विधा उपमंत्री ने रामचंद्र कुमार गारु विश्वेंदर गारु लक्ष्मी नारायण गारु मन वेंकटेश्वर राव गारु आर्य समाज निजामाबाद కావచ్చును ఎల్లారెడ్డి కావచ్చును కామారెడ్డి దదాపుగా ఈ జిల్లాకు సంబంధించిన చాలా మంది ఆది సమాజ అధికారులందరూ కూడా వచ్చేసారు కనుక వారికి అందరికీ నేను ప్రత్యేకంగా నమస్కరిస్తున్నాను హమారే భాయి సాహబ్ రాజస్థాన్ సే హై ఉన్కో భీ మే ఖాస్ కర్కే జో హై యహాన్ కి సమాజం కి ఓర్ సే సభా కి ఓర్ సే ఆప్కా మే అభినందన్ ఔర్ స్వాగత్ కర్తా హూం మీ కూడా స్వాగతం ఆయన ఈ సందర్భంలో చాలా సంక్షిప్తంగానే కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను నేను ఇది నా జీవితంలో కూడా దాదాపుగా ఒక 37 38 సంవత్సరాల క్రితం స్వామీజీ కూడా నేను చదువుతున్నప్పుడు అంటే 69 70 71 సంవత్సరంలో నేను మహబూబ్ నగర్లో డిగ్రీ కాలేజీలో చదువుతున్నప్పుడు అక్కడ ప్రచారానికి వచ్చేవారు ప్రచారానికి వచ్చినప్పుడు మేమందరం కూడా కార్యకర్తలుగా చాలా సీదా సదా సరళంగా ఉండే వేదవ్రతి మాంసాచారిని మీ ఆరోజు ఆచార్యని పిలిచే వాళ్ళకు వారికి చేతితోని రొట్టె చేసి తినిపించే బాధ్యతలు కూడా తీసుకున్నాం కాలాంతరంలో వారు నిజామాబాద్ జిల్లాలో స్థిరపడి ఇక్కడ ఆర్ష గురుకులాన్ని స్థాపించిన సంగతి మీకు అందరికీ తెలుసు దాదాపుగా ఒక 36 37 సంవత్సరాలు లేదా 38 సంవత్సరాలు కూడా అయిపోతుంది కాలం గడిచిపోయింది అదే రోజుల్లో ఒక కాలేజీలో పనిచేస్తున్న లెక్చరర్గా విద్య వైపు నాకు కూడా రుచి ఉండటం వల్ల ఆర్య సమాజంలో కూడా ఒక ప్రముఖమైన కార్యకర్తగా ఉండటం వల్ల కొంతమంది కార్యకర్తలు కలిసి ఆ రోజు మనం చేయగలిగేది ఏమున్నదంటే మనం విద్యాలయాలను స్థాపించేద్దామని అనుకుంటాం
మహబూబ్ నగర్ జిల్లాలో సాధ్యమనే అన్ని కూడా విద్యాలయాలను స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రజలకు అందుబాటులో విద్యతో పాటు నైతిక విద్యను ధార్మిక విద్యను అందించడానికి ప్రయత్నిస్తాం. దేశభక్తితో కూడిన భావాలతో పాటు ఆ చేసిన ప్రయత్నం ఏమైందో దాదాపుగా ఇప్పుడు 36-37 సంవత్సరాల కాలం అనుకుంది. ఆ చేసిన ప్రయత్నము ఇప్పటిదాకా కూడా వెనక ముందు అవుతూ పైకి కిందికి లేస్తూ పడుతూ ఇప్పుడు ఆ విద్యాలయాల సంఖ్య కూడా 6, 7, 8 దాకా పడిపోయింది. ఇటు నేను ఆర్షి విద్యలో ఉండేవారికి అందరినీ అభినందిస్తున్నాను. ఈ స్వామీజీ స్థాపించిన గురుకులం కావచ్చును, లేకపోతే ఇక్కడ కూర్చున్న నీరజదేవి గారు కూడా గురుకులం ఉన్నారు, భగవతిజీ బి యజ్ఞ గురుకులు చలారే, ఆర్ బి జయ ఆచార్య ఉదయం జీ హై, కయీ లోక్ యే ఆచార్య సవితాజీ హై, కయీ లోక్ యే యహాన్ పర్ ఏక్ సాహస్ కర్కే గురుకులం కో ఆగే జయ హై, పరంపరా కో ఆగే బడాయ, సబ్ జయ అభినందినీయ. దీనికి ఒకే ఒక కారణం ఏమిటంటే అది చాలా సాహసతమైన, ఎందుకు అంటున్నానంటే ప్రపంచమంతా ఒక వైపు వెళుతుంటే ఆ ప్రపంచం యొక్క తుఫాన్లు భారతదేశంలో ఉండే రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, సమాజ వ్యవస్థ అంతా పుట్టుకొని పోతుంటే భారతదేశం యొక్క సంస్కృతి సభ్యతల్ని మనము కాపాడవలసిన అవసరం ఉన్నది. ఆ శాస్త్రాన్ని కూడా కాపాడాల్సిన అవసరం ఉన్నది, సంస్కృత భాషని కూడా కాపాడాల్సిన అవసరం ఉన్నదని పెద్ద బాధ్యతను భుజాల మీద వేసుకొని ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఈ పరంపరను కొనసాగిస్తున్నారు. కాబట్టి అభినందించండి. ఈ సబ్జెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ తిరుగుతూ చలారే వాళ్ళు పిచ్చలే జయ కై దినో చల్ రే, లేకిన్ దక్షిణ భారత్ మే భీ జో హై ఇస్ ప్రకార్ కి పరంపరా కో ఆగే బడానే మే ఇన్ లోగో నే బహుత్ హీ మహత్వపూర్ణ భూమికా నిభాయి, ఇస్లియే మే అభినందన ఇస్కే కర్ రహా హూం. మే అభీ భీ ఇస్ బాత్ కో మాన్తా హూం కి యే గురుకుల్ ఆర్ష పద్ధతి కే చల్తే రహనే చాహియే. అగర్ యే బంద్ హో జాయే తో జో సంస్కృత భాషా కే శాస్త్రో మే జితనా కుచ్ నిగూఢ భరా హువా హై, कालांतर में उसको ऊपर उठा करके सिर्फ बताने वाला कोई विद्वान ही नहीं रहेगा, कोई आचार्य नहीं रहेगा, तो बहुत बड़ी जो है गलती हो जाएगी. लेकिन यह है बड़ी खुशी की बात है, या भारत देश की परंपरा ही मानिए, मानो भारत देश का संप्रदायबद्ध का परंपरा अनुकोटे वेलादि संवत्सराल लक्षलादि संवत्सराल दिन एवरो कापड़ू 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 चरत्र चला घटालईना కానీ చరిత్రలో మళ్ళీ తిరిగి ఆ కాలం నాటి అయితే వైభవం ఉన్నదో ఆ వైభవాన్ని తీసుకురావటంలో ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉన్నదని నా అభిప్రాయం. ఆర్య సమాజం, ఆర్య సమాజం యొక్క మూమెంట్, ఆర్య సమాజ యొక్క ఆందోళన జో అప్నే జో ఆరంభ కాసే జో చలాతాయి, బహుత్ బడీ జో ఉంచాయియోం కో చువా హై, ఇతిహాస్ కా నిర్మాణ్ కియా హై, చరిత్రను సృష్టించింది అందులో ఏం సందేహం లేదు. ఆ చరిత్రను సృష్టించేటప్పుడైతే కళలైతే ఆర్య సమాజం గారు భారతదేశంలో భారతీయ సంస్కృతి పరంపరని అనుసరించి గొప్ప విద్యా విధానం తీసుకురావాలి, ఈ సమాజాన్ని ఆ విధంగా తీర్చిదిద్దాలని అనుకోవడం కూడా జరిగింది. ఆ ప్రయత్నంలో రాజకీయాలు సహకరించలేదు. ఆ ప్రయత్నంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన రాజకీయాలు ఈ సమాజానికి, ఈ కార్యకర్తలకు, ఇటువంటి సంస్థలకు, ఇటువంటి అభిప్రాయాలకు సహకరించలేదు. ప్రజల యొక్క సహకారంతో, జనతాకే సహయోగ్ సే ఏ సంస్థాయి అప్నే జో హై ఉద్దేశ్ కి ఓర్ జో హై చాహే కితనా భీ కష్ట ఆ జాయే, కితని భీ ముసీబత్ ఆతే ఉస్కో ఆగే బడా రహే. ఆజ్ భీ మే ఆప్ సే ఏక్ నివేదన్ కర్నా చాహతా హూం కి ఆజ్ కి జో రాజనీతిక్ వ్యవస్థా భీ జో హై ఇస్ ఓర్ నహీ హై. సర్కారే బదల్ రహీ హై, అబ్ జో నయీ సర్కార్ కేంద్ర మే ఆయీ హై ఉసే ఏక్ విశ్వాస్ జగతా హై, లేకిన్ ఉస్ విశ్వాస్ కో జో హై కితనా వో ధరాతల్ పర్ ఉతార్ పాయేంగే ఈ ఆగే జో హై సమయ బతాయేగా. పర్ జో హై చాలా కఠినమైన సమస్య ఇది ప్రపంచం ఏతుందో. నేను ఒక చిన్న విషయం ఇక్కడ ప్రతిపాదించదలుచుకున్నాను, ప్రపంచమంతా కూడా ఆర్థికమయమైపోయింది. టోటల్ ప్రపంచం అంతా భౌతికము ఆర్థికమయమైన ఈ సందర్భంలో ప్రపంచ దేశాల యొక్క వ్యవస్థలని తట్టుకుంటూ, వారి యొక్క శక్తి సామర్థ్యాలని ఢీకొంటూ, అంతర్గతంగా ఉండే విరోధాభాస్ జో అందర్ సే భీ హై, జో విరోధీ లోగా ఉన్కో భీ జో హై హమ్ ఫేస్ కర్తే హువే
इस देश को, इस समाज के निर्माण करने में जो गति को आगे ले जाना है, ये छोटा मोटा काम नहीं है, सामान्य मैंने विषय काबी दीन वाइप मरी मारत कला आधुनिक विद्या तो जोड़ी मुझक पोवा अवसर उदान भाव चाल अभिनंदर यह विषय में इपड़े वस्तु पेपर लिखना कल तरह भारत देश सारी ईद उपग्रह मन श्रीहरिकोट नीचे लाच चेयटा वाल सन्हा अभी मन देशा संबंधी का फ्रांस को संबंधी जर्मनी की संबंधी आ उपग्रहाली भारत देश लाचो अटे भौतिक शास्त्र में चाल गोप विजय पड़ी माताजी गारु मरी इतरलु कूडा चेप्पिनट्टु आचार्यलु चेप्पिनट्टु ई मारुतुन्न टेक्नोलॉजिकल साइंस योक्क व्यवस्थलो नाना रकालैन रोगालु कूडा वस्तुन्नायि 3D टेक्नोलॉजी राबोतुन्नदि होलोग्रामिक टेक्नोलॉजी वच्चेसिंदि अदि कूडा व्याप्तमवुतुंदि 3D स्क्रीन्स वस्तायि ఆ టెక్నాలజీ ద్వారా మొత్తం వాతావరణంలో వేవ్స్ తరంగాలే తరంగాలు ఉంటాయి, రకరకాలుగా హై ఎనర్జెటిక్ తరంగాలు ఉంటాయి, శరీరం పైన, బుద్ధి పైన, మనస్సు పైన ప్రభావితం చేయగలిగే తరంగాలన్నీ కూడా ఈ వాతావరణంలో ఎక్కి చూస్తే అప్పుడు అది అనుకోని అనుకోకుండా మన జేబు అందరి యొక్క జేబులో మనకు సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి చెడువే, దాని జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది. ఇది లేకపోతే జీవించలేను. అందుకొరకే జీవించడం ఒక ఎత్తు, అయితే జీవనం ఎందుకనేది కూడా ఇంకో ఎత్తు. తప్పనిసరి ఆలోచన చేయాల్సింది. మాతాజీ గారు చెప్పినట్టు ఎందుకు మనం జీవించాలి, జీవితం అంటే ఏమిటి అనేది ఒక పార్ట్, దాన్ని జీవించే విధానం కూడా ఒకటి ఉంటే దాన్ని కూడా సిస్టమేటిక్ చేసుకోవాల్సిన, రెగ్యులరైజ్ చేసుకోవాల్సింది, క్రమశిక్షణతో కూడా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అందుకొరకే మన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆధునిక విద్యతో ఆర్ష విద్యని కూడా నేర్చుకొని ఆచరణలో పెట్టగలిగితే